అత్యంత పరమ పవిత్రమైన అమావాస్య ఈ ఆగస్టు పదహారవ తేదీన రాబోతోంది ఈ యొక్క అమావాస్య చాలా వరకు పరమ పవిత్రమైన రోజు వంద సంవత్సరాలకు వస్తున్నటువంటి అద్భుతవంతమైన రోజు ఈ మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్య మనకి చాలా వరకు కూడానో పరమ పవిత్రమైన అమావాస్య దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీ వ్రతాన్ని గావించినా కూడానో దీప పూజ నిర్వహించినా కూడానో గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతోంది పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో ఈ ఆగస్టు మాసంలో శ్రావణ మాసంలో వచ్చే ఈ యొక్క రోజుకి కూడానో అమావాస్య అతిథికి అంతే ప్రాముఖ్యత ఉంది ఈ రోజున మనకి పరమ పవిత్రమైన రోజు కావున ఏ చిన్న పని చేసినా కూడానో అంతే పుణ్య ఫలితం దక్కుతుంది ఈ రోజున మంచి పని చేస్తే మంచి ఫలితం కలుగుతుంది చెడు చేస్తే చెడు ఫలితమే వస్తుంది ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలితే మంచిది శాస్త్రం చెప్తుంది ఈ యొక్క అమావాస్య తిథి మనకి పరమ పవిత్రమైన తిథి కావున ఈ రోజున అమావాస్య వచ్చిన ఈ రోజున మనం ఏమిటంటే శివునికి చాలా చాలా ఇష్టమైనటువంటి అమావాస్య ఈ రోజున గంగా నదిలో కానీ పుణ్య నదులలో కానీ స్నానం చేస్తే గనుక చాలా పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తుంది ఈ యొక్క అమావాస్య తిథినాడు శివునికి అభిషేకం చేస్తే గనుక విశిష్ట ఫలితం దక్కుతుంది అభిషేకించిన తర్వాత శివుడిని బిల్వ పత్రాలతో పూజించుకుని శివ స్తోత్రాలతో కొలిస్తే గనుక సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ యొక్క పూజ పంచారామాలలో గానీ రాహుకాలంలో కానీ సాగితే గనక మరింత విశిష్ట ఫలితం దక్కుతుంది ఏది కుదరకపోతే గనక కనీసం శివ పంచాక్షరి జపంతో అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనసులో జపించుకుంటూ అయినా సరే ఈ రోజును గడపల్లి అయితే ఈ శ్రావణ మాసంలో వస్తున్న ఈ యొక్క అమావాస్య అద్భుతవంతమైన ఈ రోజున ఈ చెట్టుని తాకితే చాలు ఒక్క గంట దరిద్రం పోతుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది కటిక దరిద్రుడైన కోటీశ్వరుడుగా మారతాడు అన్ని రకాల దోషాలు పోతాయి జాతక దోషాలు పోతాయి మీ జాతకమే మారిపోతుంది శరీరంలోని రోగాలు పోతాయి నూతన ఉత్తేజం వస్తుంది అదే విధముగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మరి ఈ అమావాస్య పుణ్య దినాన ఏ చెట్టుని తాకితే మీ దరిద్రం మొత్తం తొలగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క అమావాస్య మనకి శ్రావణ మాసంలో వస్తున్న అమావాస్య అధిక శ్రావణంలో వస్తున్న అమావాస్య మనకి వంద సంవత్సరాల క్రితం ఇలా వచ్చింది మరలా ఇప్పుడు ఇలా వస్తుందని శాస్త్రం చెప్తుంది మన భారత భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిలో ఎంతో శక్తి దాగి ఉంది మొక్కలు వృక్షాలు మానవ జాతి కోసం ఈశ్వరుడే ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చు మొక్కలు లు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడే ఇచ్చిన వరంగా చెప్పుకోవచ్చును మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పువ్వులు ఫలాలను మనం అనేక రకాలైన రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్లుగా తగ్గని మొండి వ్యాధులు కూడా వృక్షాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలు తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతుందని శాస్త్రం చెబుతోంది కొన్ని రకాల మొక్కల వద్దకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల వద్దకు వెళ్లి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్తాలు కూడా చెబుతున్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టవంతమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికి రాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారో ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో విశిష్టత ఉంటుంది అయితే ఈ అమావాస్య తిదినాడో ఒక ప్రత్యేకమైన చెట్టుని తాకితే తాకితేర్చాలో దోషాలు పోతాయి జాతకం మారిపోతుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ చెట్టు ఏమిటంటే గనక మారేడు చెట్టు మన హిందూ సంప్రదాయం లో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే మారేడు చెట్టు మహిమ గురించి శివ పురాణం వివరిస్తుంది లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండినటువంటి కాయలను అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటంటే పువ్వు పూయకుండా కాయ కాస్తోంది మారేడు దళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛా త్రియాయుధం జన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము అయితే మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మి స్థానాలు ఉన్నాయని చెప్పారు అందులో మారేడు దళం ఒకటి మారేడు చెట్టుకో ప్రదక్షిణ చేస్తే గనక 33 మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే గనక ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసిన అపారమైన సిద్ది కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశిష్టవంతమైంది శివునికి ఇష్టమైంది మారేడు చెట్టు శివ స్వరూపం అయినదిగా చెప్పడం జరుగుతుంది మారేడు దళాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రతీకలుగా చెప్పడం జరుగుతుంది అంతేకాదు మూడు ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి యొక్క మూడు నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాల్లోని తీర్థాలు లాగి ఉంటాయని చెప్పడం జరుగుతుంది మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయడం ద్వారా నది స్నాన ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మారేడు చెట్టు మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి ఈ రోజున ఈ అమావాస్య తిది నాడు చెట్టుని తాకితే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోతాయి జాతకం అద్భుతవంతంగా మారుతోంది ఈ రోజున మారేడు చెట్టు వద్దకు వెళ్లి చెంబుతో కొన్ని నీటిని సమర్పి చెట్టుకు నమస్కారం చేసుకుని మూడు సార్లు చెట్టుని తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే గనక త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది ఇలా చేశాక ఆ మారేడు చెట్టు దగ్గరలో కాసేపు కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్లండి ఇదంతా చేయలేని వారు కనీసం మారేడు చెట్టు వద్దకు వెళ్లి కనీసం మూడు సార్లు తాకండి చాలు ఇలా తాకడం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ జాతకం మారిపోతుంది శివయ్య దీవిస్తాడు మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులు కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇలా ఈ రోజున మారేడు చెట్టుని తాకితే గనుక మీ శరీరానికి నూతన తేజం వస్తుంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది వంటికి చక్కని ఆరోగ్యం వస్తుంది నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో జీవిస్తారు కావున ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య తిది అందరూ మూడు సార్లు మారేడు చెట్టును తాకండి ఈ రోజున మారేడు చెట్టును ఎంత ఎక్కువగా తాకితే అంత ఐశ్వర్యం అంత ఆరోగ్యం వస్తాయి ఎందుకంటే ఈ రోజున మారేడు చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కావున అందరూ ఈ రోజున మారేడు చెట్టుని తాకి శుభ ఫలితాలు సో ఫ్రెండ్స్ చూశారు కదా అందరూ ఈ ఆగస్టు పదహారవ తేదీన వస్తున్న ఈ అమావాస్య తిది నాడు కచ్చితంగా మారేడు చెట్టును ఎన్ని సార్లు తాకే వీలుంటే అన్ని సార్లు తాకండి పరమశివుని యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ